హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈరోజు నేను మీకు పొంగల్ మేకప్లకు చూపిస్తున్నానండి, నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. సో ట్రెడిషనల్గా చూపిస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ని మనం స్కిన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నేను ఎప్పుడు అదే చేస్తాను, గుడ్ వైబ్స్ లిప్ స్క్రబ్ యూస్ చేస్తాను. నేను స్క్రబ్ చేసేస్తాను ఫస్ట్, అండ్ ఫేస్ వాష్, ఫేస్ స్క్రబ్ కూడా తప్పకుండా చేస్తే మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ స్క్రబ్ ఒక 2 మినిట్స్ పాటు చేసిన తర్వాత మీరు దాన్ని రిమూవ్ చేసేసిన తర్వాత లిప్ బామ్ అప్లై చేసుకోవచ్చు. ఇది దివ్య లిప్ బామ్ యూజ్ చేస్తున్నానండి, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది కంప్లీట్గా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, దివ్య లిప్ బామ్ చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో తర్వాత స్కిన్ ప్రిపేర్ చేయడానికి నేను ప్లమ్ టోనర్ యూజ్ చేసి టోన్ చేస్తున్నాను. సో ఈ టోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా పోతాయి, అలానే మీ స్కిన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఏం స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ఉంటుంది మేకప్ వల్ల. సో ప్రతిగా ఈవెన్గా మనం ఈ టోన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో స్కిన్ ప్రిపరేషన్ అనేది మేకప్లో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. దాని తర్వాత నేను లాక్టోకాలమైన్ మాయిశ్చరైజర్ యూజ్ చేసి మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను నా స్కిన్ని. సో లాక్టోకాలమైన్ మాయిశ్చరైజర్ అయితే చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, అండ్ అస్సలు ఆయిలీగా ఉండదు, గ్రీజీగా ఉండదు. అండ్ ప్రతి స్కిన్కి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటుంది, ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఆ స్కిన్ టైప్కి డిఫరెంట్గా ఉంటాయి, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది లాక్టోకాలమైన్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను గోల్డీ ఫినిష్ ఇవ్వాలనుకుంటున్నానండి ఈ పొంగల్ మేకప్కి. కాబట్టి నేను లాక్మీ సీసీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను, అండ్ ఇది మార్నింగ్ క్యారీ చేసేది కాబట్టి ఫౌండేషన్స్ కంటే కూడా సీసీ క్రీమ్ ఆర్ బీబీ క్రీమ్ అయితే బెటర్, ఎందుకంటే అది కొంచెం న్యాచురల్గానూ ఉంటుంది అండ్ హెవీనెస్ ఉండదన్నమాట మన ఫేస్ పైన. సో చిన్న చిన్న డాట్స్ లాగా ఫేస్కి, నెక్కి అండ్ ఇయర్స్కి కూడా అప్లై చేసేసి నేను హ్యాండ్స్తోనే దీన్ని మొత్తం బ్లెండ్ చేసేస్తాను. సో ఈ మేకప్ లుక్ని నేను కొంచెం ట్రెడిషనల్గా సెట్ చేయాలనుకుంటున్నాను, అండ్ కొంచెం గోల్డీ ఫినిష్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని ఈ మేకప్లో ఎక్కువ గోల్డీగా చూస్తారనమాట మీరు. లైక్ మార్నింగ్ క్యారీ చేసేది ఎప్పుడు కూడా ఎక్కువ గ్లోయిగా ఉండకూడదు, గోల్డీగా ఉండొచ్చు. సో నేను గోల్డీ ఇస్తున్నాను, గోల్డ్ కలర్లో మీరు కొంచెం ట్రెడిషనల్గా లేకపోతే గోల్డ్ కలర్లో కనిపిస్తాం, కొంచెం పసుపులో అలా కనపడుతూ ఉంటాం కదా, సో అలా ఇస్తున్నాను అండ్ గ్లోయిగా కాదు. గ్లోయిగా చేసుకోవాలనుకున్నవి నైట్ చేసుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు నేను ఆమ్స్టర్డామ్ కాంపాక్ట్ యూజ్ చేసి ఈ సీసీ క్రీమ్ని సెట్ చేస్తున్నాను నా ఫేస్ మొత్తం. ఈ కాంపాక్ట్ ఏంటంటే చాలా న్యాచురల్గా ఉందండి, అంటే హెవీగా పడట్లేదు కాంపాక్ట్ అనేది. సో సెట్ చేయాల్సిన ప్లేసెస్లో మంచిగా సెట్ చేసేస్తుంది అన్నమాట. సో నాకు చాలా నచ్చింది, ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను దీన్ని యూజ్ చేయడం. దాని తర్వాత నేను బెల్లా వస్తే నుంచి ఐబ్రో డిఫైనర్ యూజ్ చేసి ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ నేను కోమ్ చేసేసి దాని తర్వాత ఐబ్రోస్ని ఫిల్ చేసేస్తున్నాను. సో ఇది ఇలా ఫిల్ చేయడం వల్ల మీ ఐబ్రోస్ ఎప్పుడైతే ఇలా ఫిల్గా నీట్గా కనపడతాయో మీ ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. లైక్ మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్ ఫిల్ చేసేస్తే మంచి లుక్ వస్తారన్నమాట, చాలా చేంజ్ వస్తుంది మన ఫేస్లో. దాని తర్వాత నేను ఎన్వైబే నుంచి స్కై ఇల్యూమినేటర్ యూజ్ చేస్తున్నాను. లైక్ ఇవి చాలా కలర్స్లో ఉన్నాయి, ఇది నేను కొంచెం కాపర్ గోల్డిష్ కలర్లో తీసుకున్నాను, అండ్ ఇది నేను ఇంకా ఐ షాడో లాగా యూజ్ చేస్తున్నాను. లైక్ క్రీమ్లా ఉంటుందన్నమాట ఇది, పౌడర్ ఐ షాడోలా కాకుండా క్రీమీ ఐ షాడోలా ఉంటుంది. జస్ట్ అది మనం కొంచెం అప్లై చేసేసి జస్ట్ అది హ్యాండ్స్తో బ్లెండ్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా ఆ గోల్డీ లుక్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, అండ్ మార్నింగ్ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఇంకే ఐ షాడోస్ యూజ్ చేయలేదండి, జస్ట్ ఈ స్కై ఇల్యూమినేటర్ యూజ్ చేసి ఐ షాడో లాగా యూజ్ చేశాను, అండ్ చాలా చాలా బాగుంది. లైక్ అది మీరు ట్రెడిషనల్గా అండ్ మీరు ఎవ్వరు మీకు అసలు రాదు అని అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఐ షాడో వేసేసుకోవచ్చు. దాని తర్వాత నేను షుగర్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఐలైనర్ యూజ్ చేసి కొంచెం వింగ్ ఐలైనర్ లాగా ఇస్తున్నాను, ఎందుకంటే నేను చెప్పాను కదా కొంచెం ట్రెడిషనల్గా గోల్డీగా చేద్దామని అనుకుంటున్నాను అని. అండ్ ఈరోజు నేను ఈ మేకప్లో ఎక్కువ ఐస్ని ఎలివేట్ చేయాలనుకుంటున్నాను, దానివల్ల ఐస్ పెద్దగా కనపడతాయి అండ్ దాంతోపాటు మనం ట్రెడిషనల్గా కూడా కనపడతాం అన్నమాట. సో నేను రోజు శారీ అనుకుంటున్నాను కాబట్టి ఈ లుక్కి కొంచెం ట్రెడిషనల్గా సెట్ చేస్తున్నాను. అండ్ ఈ షుగర్ ఐలైనర్ మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పానండి, చాలా బాగుంటుంది. అండ్ వింగ్ ఇవ్వడానికి మీరు ఒకవేళ బిగినర్ అయితే కూడా ఈ లైనర్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది లైన్ చేసుకోవడానికి, అండ్ చాలాసేపు స్టే కూడా చాలా బాగుంటుంది.
షుగర్ బ్రాండ్ గురించి మీకు నుడిగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అండ్ నేను మీకు వీటి షేడ్స్ ఏమి యూజ్ చేశాను ఏంటనే లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ కావాలనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ దీని తర్వాత నేను పర్పుల్ కోల్ ఐ పెన్సిల్ యూజ్ చేసి కాజల్ అప్లై చేస్తాను. అండ్ కాజల్ కూడా నేను ట్రెడిషనల్ అనుకుంటున్నాను కాబట్టి ఎప్పుడు నేను డార్క్ అంతకే ఇష్టపడను, బట్ ట్రెడిషనల్ వరకు బాగుంటుంది కాబట్టి నేను డార్క్గా అప్లై చేసి దాన్ని స్మచ్ చేస్తున్నాను కొంచెం ఫింగర్స్తో. దీనివల్ల ఏమవుతుంది అంటే బయటికి కూడా అప్లై చేస్తున్నాను కదా, దీనివల్ల ఏమవుతుంది అంటే కాజల్ కూడా స్టే ఎక్కువసేపు ఉంటుంది, దానివల్ల ఆ ట్రెడిషనల్ లుక్ అనేది కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా చూసారు కదా ఐస్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయండి ఆ గోల్డీ ఫినిష్తో మొత్తం అంతా కూడా. అండ్ మనం మస్కరా అప్లై చేసేస్తే ఐ మేకప్ కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఫేసెస్ మస్కరా యూజ్ చేసి మస్కరా అప్లై చేస్తున్నాను. సో మస్కరా గురించి ఇది వరకు నాకు అర్థమయ్యేది కాదు, దాన్ని యూజ్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అనిపించేది, బట్ ఇప్పుడైతే నేను మస్కరా అస్సలు వదలట్లేదు, అంత నచ్చిందనమాట. అది అప్లై చేసి అది ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే మీకు చాలా బాగా డిఫరెన్స్ తెలుస్తుంది అప్లై చేసిన దానికి చేయని దానికి. సో మస్కరా కూడా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను మేకప్ రివల్యూషన్ నుంచి సెట్ ఉంటుందండి లైక్ బ్లష్ కౌంటోరింగ్ అంతా హైలైటర్ అంతా ఉంటుంది. సో నేను దాంట్లో బ్లష్ తీసుకుని లైట్ హ్యాండ్స్తో యాపిల్ ఆఫ్ ది చీక్స్ ఏరియాలో అప్లై చేస్తున్నాను. సో ఇది చాలా లైట్ ఉంటుంది, మరీ హెవీగా ఉండదు. సో మార్నింగ్ లుక్ కాబట్టి హెవీగా బాగోదు కాబట్టి నేను చాలా లైట్ అప్లై చేస్తున్నాను. దాని తర్వాత నేను మేకప్ రివల్యూషన్ నుంచి షిమ్మర్ బ్రిక్ యూజ్ చేసి నోజ్ దగ్గర అలాగే చీక్ దగ్గర హైలైట్ చేసుకుంటున్నాను జస్ట్ ఫింగర్స్తో. సో చాలా లైట్ ఇస్తున్నానండి, ఈ షిమ్మర్ బ్రిక్ కూడా మరీ హెవీగా ఉండదు, సో చాలా లైట్గా ఉంటుంది కాబట్టి మీరు మార్నింగ్ లుక్ క్యారీ చేయడానికి లైట్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి లైట్గా ఇచ్చాను. సో చూసారు కదా చాలా న్యాచురల్గానే ఉంది అండ్ కొంచెం గ్లోయిగా గోల్డీగా కనిపిస్తారు. దాని తర్వాత నేను స్టేక్విక్కి బదాస్ లిక్విడ్ లిప్స్టిక్ యూజ్ చేసి లిప్స్టిక్ అప్లై చేసేస్తున్నాను. అండ్ ఇది కూడా ఆరెంజీ న్యూడ్ కలర్ అండి, చాలా బాగుంది. సో ఇది నా టోటల్ మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ అవుట్ఫిట్ చేంజ్ చేసేస్తే అయిపోయింది అంతే. సో చూసారు కదా నా అవుట్ఫిట్ అయితే ఇదండి. సో నేను మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేయండి. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సేమ్ మేకప్ని. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, చాలా ట్రెడిషనల్గా అనిపించింది. సో చాలా 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 బాగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అలానే అందరికీ హ్యాపీ పొంగల్. సో అందరూ హ్యాపీ పొంగల్ని బాగా ఎంజాయ్ చేసి ఎలా ఎంజాయ్ చేశారు, ఏమేమి పిండి వంటలు వండుకున్నారు అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బై బై, టేక్ కేర్.